हे गाइस नेनु मी फ्रेंड फैमिली मेंबर चंदु सो ई वीडियो कोसम चाला मंदी वेट चेस्तुन्नारनि नाकु तेलुसु बट वीडियो चेयडानिकि कोंचेम लेट अय्यिंदि बट मन सोशल मीडिया प्लेटफॉर्म्स एवैते उन्नायो अक्कड मनमु मुंदुकु मुंदुगाने अपडेट अयिते इव्वडं जरिगिंदि सो काबट्टि मीरु मिस् अव्वद्दु अंटे मन यूट्यूब चानल तो पाटुगा अट्ले मन ट्विटर अकौंट कूडा फालो अयिपोंडि इक्कड चूडोच्चु కోర్ డావ్ అనేది మెయిన్ నెట్ లాంచ్ చేసేసింది అవునండి మీరు వింటుంది నిజమే కోర్ డావ్ మెయిన్ నెట్ అనేది ఓపెన్ అయిపోయింది లైవ్ లోకి వచ్చేసింది సో బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మన ఎయిర్డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ కి వీళ్ళు కొంచెం డేట్ ఫిక్స్ చేసేశారు ఆ డేట్ గురించి తెలుసుకుందాము ఇక్కడ చూడొచ్చు మార్నింగ్ లెస్ అయినా నా ఆనందానికి హవదు లేవండి ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి మనం మైనింగ్ చేస్తూ ఉన్నాము చాలా మంది కోర్ ప్రాజెక్ట్ ఫేక్ ఫేక్ అని చెప్పారు మెయిన్ నెట్ రాదని చెప్పారు బట్ ఇప్పుడైతే మెయిన్ నెట్ ఫైనల్లీ వచ్చేసింది సో ఇక్కడ మనము ఈ కోర్ డౌ ఆఫీషియల్ ట్వీట్స్ అయితే చూసినట్లయితే ఇక్కడ కోర్ మైనెట్ ఇస్ లైవ్ అండ్ ఓపెన్ టు ఎవ్రీవన్ ఎవ్రీవన్ కి అయితే ఓపెన్ అయిపోయింది బట్ ట్రేడింగ్స్ అయితే ఇక్కడ జరగడం లేదు సో ఇక్కడ మళ్ళీ 5 గంటల ముందు పెట్టారు తర్వాత 4 గంటల ముందు ఏం పెట్టారు అంటే వాట్ ఎన్ ఎక్సైటింగ్ డే వి విల్ బి షేరింగ్ మోర్ న్యూస్ ఆన్ ది అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ టైమింగ్స్ అండ్ డీటెయిల్స్ షార్ట్లీ సో హ్యాంగ్ టైట్ కోర్ ఫామ్ అనేసి ఇవ్వడం జరిగింది सो मंची एक्साइटिंग डे सो मेमू इंका एयर ड्रॉप्स आ फिक्स्ड डेट टाइमिंग्स एट्लुंटायने मेम चेप्तामु कोंचेमु कनेक्ट उंडंडि अनि चेप्पडं जरिगिंदि अन्नमाट ओकसारि मनं इक्कड एयर ड्रॉप्स दि ओपन चेसेद्दां सो इक्कड गाइस वीळ्ळु चेप्पारु एट्ट केलकु प्रॉब्लम्स अन्नि साल्व अयिपोयि मनकु कोर डाव मैन नेट अयिते रावडं जरिगिंदि ई मैटर अंता कोर इज ऑफिशियली हियर अनेसि इक्कड प्रूफ आफ् वर्क अंडि प्रूफ आफ् स्टेक అసలు ఏ విధంగా ఇది రన్ అవుతోంది లైవ్ లోకి వచ్చేసింది కదా అదంతా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వాలిడేటర్ డిసెంట్రలైజేషన్ ఏ విధంగా ఉంటది అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్ ది బిగినింగ్ ఓన్లీ బిగినింగ్ అనేసి ఇవ్వడం జరిగింది మెయిన్ నెట్ లాంచ్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ కోర్ జర్నీ సో మెయిన్ నెట్ లాంచ్ అనేది కోర్ జర్నీకి ఎండ్ కాదు ఇది ఇంకా ప్రారంభమే అని చెప్తున్నారు ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది స్టేకింగ్ చేస్తేనే చాలా మంది మన యొక్క ప్రాజెక్ట్ అనేది అత్యంత అంచలంచలుగా ఎదుగుతూ వెళ్తుందన్నమాట ఇదందరికీ తెలిసిందే సో వీళ్ళు 75% లాక్ అప్ లో పెట్టి ఆ 75% ని 2 ఏండ్ల టైం లో ప్రతి నెల కొంచెం కొంచెం ఫస్ట్ మంత్ కొంచెం సెకండ్ మంత్ కొంచెం ఈ విధంగా ఇచ్చుకుంటూ 2 ఏండ్ల వరకు 75% ని రిలీజ్ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే 25% అయితేనా టోటల్ రిలీజ్ అయిపోతాయి సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ చూడండి ఎయిర్ డ్రాప్ అప్ నెక్స్ట్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా ప్రాజెక్ట్ మేమైతే కానీ ఇప్పటి వరకు డెడికేషన్తో మెయిన్ నెట్ కోసము వర్క్ చేసాం బ్లాక్ చైన్ సిస్టమ్ కోసం సో నెక్స్ట్ వచ్చేసి మా ఫోకస్ అంతా షిఫ్టింగ్ టు ఎగ్జిక్యూటింగ్ ది ఫస్ట్ పబ్లిక్ ఎయిర్ డ్రాప్ ఆఫ్ కోర్ టోకన్స్ సో ఎవరెవరి అకౌంట్లో ఎన్నెన్నో ఉన్నాయో అవన్నీ షిఫ్ట్ చేయడమే మా తదుపరి అంశం అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇదంత ఆషామాషి పని కాదు సో మేము ఆడిట్ చేయాలి సెక్యూరిటీ పెంచుకోవాలి వగేరా వగేరా సాతోషి పార్ట్నర్ యాప్ నుంచి మేమైతే చేస్తామని చెప్తున్నారు ఇక్కడ చూడండి Some of the most folks in their respective faculties globally are collaborating on the next step. So, villu faculties tho collaborate ayi next step em cheyali, e vidhanga send cheyali anesi process aithe chestam antunnaru. So, total decentralization kabatti konjam time padutundi ani cheptunnaru. So, up to ikkada chudandi up to 60 days ani cheppadam jarigindi. Ante ina but may take up to 60 days. 60 rojula lopu అయితే అవుతుంది 60 రోజుల లోపు అంటే అయినా దాని అర్థం 59 రోజులు అవ్వచ్చు లేదంటే 50 రోజులు అవ్వచ్చు లేదంటే 10 రోజుల తర్వాత అయినా అవ్వచ్చు సో ఈ విధంగా అన్నమాట మీరు గుర్తుందో లేదో నిన్న నైట్ నేను లేట్ అయినా కూడా వీడియో పోస్ట్ చేస్తాను అనేసి ప్రీ మెయిన్ నెట్ వీడియో అని పోస్ట్ చేయడం జరిగింది సో మన వీడియో పెట్టామో లేదో మార్నింగే మెయిన్ నెట్ అయితే వచ్చేసింది అన్నమాట సో ఇది అసలు సిసలైన కథ సో ఇప్పుడు మనమైతే వేచి ఉండాలి నెక్స్ట్ వీడియోలో మనము ఈ కోర్ యొక్క మెయిన్ నెట్ ఒక్క లింక్ ఉంటుంది సో ఆ లింక్ని మనం ఏ విధంగా మెటామాస్క్లో యాడ్ చేసుకోవాలని చూద్దాము బట్ దానివలన ఇప్పుడు యూజ్ ఏమీ లేదు ఫర్దర్ అప్డేట్ కోసం అయితే మనం వెయిట్ చేయాల్సి ఉందన్నమాట ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇక్కడ కింద ఇచ్చారు చూడండి 4 గంటల తర్వాత సో వీ విల్ బి షేరింగ్ మోర్ న్యూస్ ఆన్ ది అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ టైమింగ్స్ అండ్ డీటెయిల్స్ షార్ట్లీ అన్నారు అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ ఏదైతే వస్తుందో దానికి టైమింగ్ డీటెయిల్స్ అయితే షార్ట్లీలోనే మేము త్వరలోనే చెప్తామని చెప్పడం జరిగిందనమాట సో గైస్ ఇది ఇవాల్టి అప్డేట్ కోర్ మైన్ నెట్ వచ్చింది సో మీ డైన్ లైన్లో వాళ్ళకు కూడా మైనింగ్ అనేది ఇప్పుడు ఎయిర్ డ్రాప్స్ వస్తాయి కాబట్టి అవి కూడా మైనింగ్ చేయమని చెప్పండి సో దీని విలువ ఎంత అనేది నెక్స్ట్ అప్డేట్స్లో వీళ్ళు ఏమన్నా చెప్పే అవకాశం ఉంటుంది సో ఎటువంటి ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తారు ఆ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత ఎంత వాల్యూ ఉంది
సో ఇదంతా వీళ్ళు నెక్స్ట్ చెప్తారు. సో మన ఎయిర్ డ్రాప్ కాయిన్స్ కోసం మనమైతే ఇంకా వేచి చూడాల్సి ఉంది. సో ఇప్పటి వరకు మనకు మెయిన్ నెట్ ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాం. ఇప్పుడు ఎయిర్ డ్రాప్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని కాకుండా వీళ్ళు బిట్వీన్ 60 డేస్ అన్నారు కాబట్టి 60 రోజులు టైం అని అనుకోండి. ఆన్ యావరేజ్గా 2 నెలలు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 నెలల లోపల అయితే మనకు టోకన్స్ మనకు వచ్చేస్తాయి. సో బేసికలీ కాయిన్స్ అనాలి. సో ఆఫ్టర్ దట్ మనం స్టేకింగా సేలింగా మొత్తం అప్డేట్స్ అయితే నేను పిన్ టు పిన్ ఇస్తాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.